हाय फ्रेंड्स अंदर की वेलकम टू बबुल चैनल नैन मी बबुल दिस योर टॉपिक इज पेटीएम लो फस्ट पेंट्स अने मैं ये रिडीम चाले चुपता चाल मंद पेटीएम्स मनी अने स्क्रैच कार्ड चाल विधा वाई चूस मेरते सारी चूपा चूँ सो इपड़े मेरे चुपता चूँ कच्चन तरह इला स्क्रोल मत लास्ट क्या बैक आफर्स दींटे వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి నాకు 4040 పాయింట్స్ అయితే నా వాలెట్లో అయితే ఉన్నాయి. ఈ పేటిఎం ఫస్ట్ పాయింట్స్ అన్నమాట. ఇది చాలా విధంగా అయితే మీ పాయింట్స్లో అయితే ఉన్నాయి. దీంట్లో అయితే వెళ్ళండి, ఆ పేటిఎం ఫస్ట్ పాయింట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పాయింట్స్ అనేది పేటిఎం వాళ్ళు అయితే ఇప్పుడు 1000 పాయింట్స్ వచ్చేసి మనకి 10 రూపీస్ లెక్క విత్డ్రాకి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. సింపుల్ అయితే ఏం చేయాలండి, ఇక్కడ చూడండి కన్వర్ట్ పాయింట్స్ టు పేటిఎం బ్యాలెన్స్ ఉంది కదా, దీని పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 1000 పాయింట్స్ ఉంటే మనకి 10 రూపాయస్ అయితే వస్తాయి, 5000 ఉంటే 50 పాయింట్స్ అయితే వస్తాయి. అది కూడా మీరైతే గుర్తుపెట్టి పెట్టుకోండి. అండ్ అలాగే 10000 పాయింట్స్ ఉంటే 100 రూపాయస్ అయితే వస్తాయి, 25000 అయితే 250 కాయిన్స్. మ్యాక్సిమం అయితే చాలామంది కాడ 1000 పాయింట్స్ లేకపోతే 5000 పాయింట్స్ అయితే సింపుల్ అయితే ఉండొచ్చు. ఇంతమంది స్క్రాచ్ కార్డులు అండ్ దాంట్లో దీంట్లో అయితే రావచ్చు. ఫస్ట్ అయితే రీడ్ ఏం చేస్తాను, ప్రూఫ్ వచ్చిన తర్వాత మీకు ఎలా ఎంచాలి కూడా చెప్తాను. ఇప్పుడు స్వైప్ టు రీడీమ్ కదా, దీనిపై క్లిక్ చేయండి. స్కాప్ అయితే చేయండి. స్కాప్ చేయండి. ఇట్లా దీన్ని స్కాప్ చేస్తే మీకు రీడీమ్ అయితే ఛాయిస్ అయితే వస్తుంది చూడండి. కొంచెం లోడింగ్ అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి డైరెక్ట్ మీకు అయితే గిఫ్ట్ వాచర్ ఆడిట్ సక్సెస్ఫుల్ అంటుంది, వెయిట్ చేయండి చెప్తాను. సింపుల్ అయితే ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత బ్యాలెన్స్ వెళ్తాను చూడండి, నేను ఒకసారి పాస్బుక్లో అయితే వెళ్తాను చూడండి. మన మనీ అనేది ఇందులో అయితే రాదు, నేను చూపుతాను ఎక్కడ ఉంటుంది. ఒకసారి మళ్ళీ అయితే పాస్బుక్లో వెళ్తాను, ఇప్పుడు మనీ అది ఎక్కడ ఉందని చూపిస్తాను చూడండి. ఈ మనీ అనేది మనకి గిఫ్ట్ వాచర్లో అయితే వెళ్తుంది. ఆ వాచర్ నుంచి మనం అయితే ఏమైనా షాపింగ్ చేసినా పాస్బుక్ మనీ సెండ్ చేసినా కూడా మనకి ఆ మనీ అయితే మనకు కనిపిస్తుంది. ఓన్లీ పేటిఎం ద్వారానే వెళ్తుంది, యూపీఐ అంటే యూపీఐ అయితే రాదనమాట. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ గిఫ్ట్ వాచర్లో 10 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. ఇలాగే నేను ఈ మనీ ఆల్రెడీ ఫ్రెండ్కి పేటిఎం వేరే పేటిఎంకి సెండ్ చేస్తే ఆ మనీ అయితే దానికైతే వచ్చేస్తుంది. ఇక చూడండి పేటిఎం ఫస్ట్ పాయింట్స్ అయితే వచ్చింది నాకు మనీ అనేది. ఇలా నేను ఇంకా 3 times అయితే చేస్తాను, ఎందుకంటే నా దాంట్లో ఇంకా 30 రూపీస్ దాకా అయితే విత్డ్రా చేసుకో ఛాయిస్ అయితే ఉంది చూడండి. మళ్ళీ దీంట్లో వెళ్తాను, మళ్ళీ స్కాప్ అయితే చేయండి. మీకు 30 రూపీస్ అయితే ఈ విధంగా వస్తుంది. మ్యాక్సిమం మీకు దాంట్లో 1000 పాయింట్స్ అయితే ఉండొచ్చు మ్యాక్సిమం అందరికైతే. మళ్ళీ కన్వర్ట్ అయిన పాయింట్స్ పేటిఎం బ్యాలెన్స్ అయితే వెళ్ళండి. నేను ఇక్కడ 3 times చేసేసి నేను మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను ఫస్ట్ టైం అయితే, సెకండ్ టైం కూడా చేస్తాను. మళ్ళీ ఒకసారి 10 రూపీస్ పైన స్కాప్ అయితే చేయండి. చేస్తే మనకైతే విత్డ్రా అయితే అవుతుంది చూడండి. నేను లేదా అయితే వెయిట్ చేస్తాను కొంతసేపు అయితే. ఒకసారి లోడింగ్ అయితే తీసుకుంటుంది, ఒకసారి అయితే వెయిట్ చేద్దాం మనం. చూడండి 10 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. సింపుల్ బ్యాక్ అయితే వస్తాను చూడండి, 45 రూపీస్ మనీ అయితే యాడ్ అయిపోయింది చూడండి. గిఫ్ట్ వాళ్ళ 20 రూపీస్ అయితే యాడ్ అయిపోయింది. ఇలానే ఇంకా 2 times అయితే చేసేసాను, వెయిట్ చేయండి. వాళ్ళే చూడండి 40 పాయింట్స్ అయితే ఉన్నాయి, టోటల్ మనీ అయితే విత్డ్రా చేసేసాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి పాస్బుక్లో అయితే వెళ్తాను, లాస్ట్ టైం అయితే నేను చూపిస్తాను మీకు టోటల్ చేసింది. ఇక చూడండి 40 రూపీస్ అయితే 4 times అయితే 4000 పాయింట్స్ వచ్చేసి 40 రూపీస్ అదే మనకి. ఇంకా 1000 ఉంటే డైరెక్ట్ మీకు 50 రూపీస్ గిఫ్ట్ వాచర్ అయితే చేసుకోవచ్చు, బట్ నాకు అంత లేదు కాబట్టి నేనైతే ఇలా చేశాను. 4 times అయితే నాకైతే వచ్చేసాను. ఇప్పుడు మనం పేటిఎం ఫస్ట్ పాయింట్స్ అనేది ఎలా మనం ఏం చేయాలో చెప్తాను చూడండి. దీనికోసం మీరు మళ్ళీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పేటిఎం ఫస్ట్ పాయింట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్లో మీకు ఎర్న్ పేటిఎం ఫస్ట్ పాయింట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి డైరెక్ట్ మీకు ఆఫర్లో అయితే వెళ్తుంది. ఇక్కడ చూడండి గెట్ అప్ టు 500 ఫస్ట్ పేటిఎం ఫస్ట్ పాయింట్ అంటుంది, దీని మీద క్లిక్ చేయండి. స్కాన్ అండ్ పే చేస్తే మీకు 31 July దాకా ఉంది, బట్ ఆఫర్ అయితే అయిపోతే మళ్ళీ వస్తూనే ఉంటుంది చూడండి. 20 రూపీస్ మీకు మీ ఫ్రెండ్కి షేర్ చేస్తే మీకు 5000 పేటిఎం దాకా వస్తుంది. అప్ టు 500 పేటిఎం ఫస్ట్ పాయింట్ దాకా ఇంతే రావచ్చు, బట్ 500 అయితే మ్యాక్సిమం అయితే రావచ్చు. మీరు 20 రూపీస్ ఈ నుంచి పేన్ ఆఫ్ పైన క్లిక్ చేసి క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ అయితే చేయండి.
మీ ఫ్రెండ్ దేనికని చేయండి, ఫోన్పే గూగుల్ పే దేనికని చేస్తే మీకు. ఇక్కడ చూడండి, గెట్ అప్ టు 10,000 పాయింట్ ఎంత ఉంది ఇక్కడైతే చూడండి. ఓన్లీ మీకు పేటిఎం పోస్ట్ పెయిడ్ ఫైవ్ ట్రాన్సాక్షన్ చేస్తే ఈ ఆఫర్ అయితే మనకైతే యూజ్ అయితే రాదనమాట. ఇప్పుడు రీఛార్జ్ చేసిన మీకు బిల్ చేసిన 200 పేటిఎం పైసలు అయితే వస్తున్నాయి. మినిమం ఎంత అని చేయండి బట్ మీకు పర్లేదు, బట్ 200 పాయింట్స్ అయితే మనకైతే వస్తున్నాయి. అలాగే యాడ్ మేనేజ్ చేసినా కూడా మీకు 1,000 పాయింట్స్ అయితే వస్తున్నాయి. మినిమం యాడ్ వచ్చేసి 2,000 అని చెప్తున్నారు పేటిఎం వాలెట్లో. నాకు ప్రజెంట్ అయితే 2,000 మనీ అయితే లేవు. డైరెక్ట్గా అయితే ఏం చేయండి, యాడ్ మనీ ఇలా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు పేటిఎం వాలెట్లో అయితే మనీ అయితే యాడ్ చేయాలి. 2,000 యాడ్ చేయండి, మీకు ఇన్స్టెంట్ వచ్చేసి 1,000 పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఏమైనా మీరు షాపింగ్ చేయాలనుకుని ఏమైనా చేయాలనుకుంటే మీరు డెబిట్ కార్డ్తోనే దేంతోనైనా చేసుకోండి. బట్ యాడ్ మనీ అనేది దేంతోనైనా చేయండి, బట్ అలా అయితే యాడ్ మనీ వచ్చేసి పేటిఎం యాప్లో చేయాలి, వేరే యాప్లో అయితే చేయొచ్చు, చేయొద్దు అనమాట. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. బట్ ఎలానే యాడ్ మనీ చేయండి, 2,000 చేస్తే మీకు 1,000 పాయింట్స్ అయితే వస్తున్నాయి. అలాగే లాస్ట్ ఆఫర్ చూడండి, గెట్ అప్ టు 100 పాయింట్స్. ఇది సెండ్ మనీ ఆఫర్ అనమాట. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో కూడా చెప్పాను, మీరు మినిమం 100 రూపీస్ సెండ్ చేస్తే మీకు గెట్ అప్ టు ఎంతైనా ట్రై చేయండి. మ్యాక్సిమం ఓన్లీ 3 టైమ్స్ అని చెప్తున్నారు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు 5 రూపీస్ ఎలా పొందాను. సెండ్ మనీ చేయండి, మీకు 100 పాయింట్స్ అయితే నాకు వచ్చాయి లాస్ట్ వీడియోలో. అలా అయితే మీకు వస్తాయి. ఇంకా చాలా యూజర్స్కి అయితే వేరే వేరే ఆఫర్స్ అయితే ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి, మీకు ఏది నచ్చుతా అయితే సెండ్ మనీ ఆఫర్ చేయండి. అండ్ స్కాన్ క్యూఆర్ స్కాన్ చేయండి, అలాగే యాడ్ మనీ అయితే చేయండి. 3 అయితే మనకి బెస్ట్ అనమాట. ఈ విధంగా అయితే మీరు పేటిఎం ఫస్ట్ పాయింట్స్ అయితే చేసుకోండి. వచ్చే మనీ అయితే రీడీమ్ అయితే చేసుకోండి. ఎలా చేయాలి ఆల్రెడీ చెప్పాను కదా, ఈ విధంగా అయితే చేసుకోండి. వీడియో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, హోప్ ఇది అందరికి నచ్చింది అనుకుంటున్నాను. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.